తమ పర్యటన ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసంటూ ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎవరు ఫ్లాప్ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న ఆయన ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ ఉండబోతుందంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆలోచనను విదేశీ ప్రతినిధులకు చెప్పామంటూ శ్రీధర్ బాబు తెలియజేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు అభినందించాయన్న మంత్రి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించమంటూ చెప్పారు.